Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendhar Bondla YouTube channel. Friends, andaru baagunara. Due to this corona effect, we are taking rest at home. Okay, and almost all it is very sad thing. Endukante corona effect undatam valla asalu exams rayalekapotunnaru. Degree vallakaithe inka asalu chaala ghauramaina paristhiti 6th semester alage undipoyindi. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్దాం అనుకుంటే అన్నీ పోస్ట్పోన్ అయిపోయినాయి. ఏది ఎప్పుడు ఉంటుందో తెలియదు. మేబీ ఈరోజు April 25 నేను రికార్డింగ్ చేసే రోజు, బహుశా May 7 వరకు మనకు లాక్డౌన్ ఉంది. కొంచెం తగ్గినంటే మేబీ మళ్ళీ ఎప్పట్లాగే అన్నీ స్టార్ట్ కావచ్చు. సో ఫ్రెండ్స్, అందరూ పదే పదే నన్ను అడుగుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, పీజీ గురించి చెప్పండి సార్, యూనివర్సిటీ పీజీకి సంబంధించిన దాని గురించి చెప్పండి అంటున్నారు. ఈ వీడియో దాని గురించి ఉంటుంది. సో ఫస్ట్ యూనివర్సిటీ పీజీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు నన్ను చాలా పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారండి. ఒక్కొక్క దగ్గర మేము కెరీర్ కౌన్సిలింగ్లో 1.5 hours చెప్తాం, కానీ ఇక్కడ నేను వీడియో యూట్యూబ్ కాబట్టి 10 నిమిషాలలోపే పూర్తి చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకండి. ప్రతి విషయం మీకు అవసరమే ఉంటుంది. మీకు తెలుసు అనుకోండి, అయినా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు లక్ష్యం తెలిస్తే నేను ఒక్కటి తెలియదు చెప్తానొచ్చు, అది మీకు యూజ్ అవుతుంది. నాకెందుకులే అనుకుంటే అదే మిమ్మల్ని తొక్కేస్తుంది. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఈ వీడియోని చూసి వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేశారు లేదా చూసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వీడియోలు పెడుతుంటే ఎవరో దొంగ వచ్చి దోసుకుపోయినట్టుగా 90% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు, చేసిన వాళ్ళు 10% చూస్తున్నారు. సో నేను ఇచ్చే ఈ నాలెడ్జ్ నాకు కూడా యూజ్ కావాలన్నమాట. కాబట్టి దెన్ ఇట్ ఈస్ బెటర్. యూట్యూబ్ ఎన్నో రకాలుగా స్పేస్ విషయంలో కానివ్వండి, క్లారిటీ విషయంలో ఇంకెన్నో నాకు స్కోప్ చేస్తూ ఉంటుంది. ఎంత సబ్స్క్రైబ్ అయిపోతే అంత అనమాట. సో దట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బెల్ బటన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి. అది దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకే, నౌ లెట్ వి గో టు ద టాపిక్ ఆఫ్ దట్ పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ యువర్ డిగ్రీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ BSc, MPCS ఆర్ MPC, మేబీ MSCS ఆర్ బికమ్ BZC లేదా BA, ఏదైనా కావచ్చు. యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ ఇయర్. ఇది పూర్తవుతుంది అనుకోండి. నెక్స్ట్ పీజీ చేస్తే లాభం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీజీ దేనిపైన చేయొచ్చు అంటే, మీకు ఆప్షన్గా ఉన్నటువంటి సబ్జెక్టులలో అలాగే లాంగ్వేజ్గా ఉన్న సబ్జెక్టులలో పీజీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ BZC తీసుకుందాం. BZCలో ఏముంటుందండి? ఫిజిక్స్. BZC వాళ్ళకి బాటనీ, జువాలజీ, తర్వాత కెమిస్ట్రీ, ఈ రెండు కాకుండా ఇంకా అడిషనల్గా ఉండేటువంటివి ఇంగ్లీష్ అండ్ తెలుగు. కాబట్టి ఈ 5 కోర్సుల పైన వాళ్ళు పీజీ చేసుకోవచ్చు. అట్లాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ కానీ, ఇటుపోతే మీరు ఎవరికైనా సరే బికామ్ వాళ్ళు కానీ, BA వాళ్ళు కానీ. అయితే పీజీ చేస్తే లాభం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీ చేస్తే ఏంటంటే, మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ క్వాలిఫికేషన్ కేవలం టీచింగ్ జాబ్లకే అడుగుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే డిగ్రీ ఈజ్ ఎనఫ్ ఫర్ ఆల్, ఈవెన్ ఫర్ సివిల్ సర్వీసెస్. అంటే మనం కలెక్టర్ జాబ్కి రావాలన్నా డిగ్రీ సరిపోతుంది, కానీ ఓన్లీ టీచింగ్ జాబ్లకు మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతాడు. దాంతోపాటు మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఐడియా వస్తుంది. రేపు మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే దానికి కూడా ఈ యొక్క పీజీ నాలెడ్జ్ యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట. సార్ నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం లేదు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ నాకు ఇష్టం లేదు, ఏం లేదు అనుకునే వాళ్ళు పీజీ చేయాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు అలాంటి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ కమ్ టు దట్ పీజీ. ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంతవరకు అయితే నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. యాజ్ సూన్ యాజ్ కరోనా ఇలా అయిపోగానే ఇమ్మీడియట్గా మీకు ఏం చేస్తారంటే, డిగ్రీ ఎగ్జామ్ ముందు పెడతారు. డిగ్రీ ఎగ్జామ్ అంటే యాన్యువల్ ఎగ్జామ్ మీకు మిగిలి ఉన్నాయి కదా, 3rd, 6th semester వాళ్ళకి, 3rd year వాళ్ళకి. అది అయిపోగానే ఒక 1 weekలో 10 daysలో అది పూర్తి చేసి ఇమ్మీడియట్గా అదే టైంలో ఇంకో 10 days టైంలోనే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమున్నాయి ఇప్పుడు మనకి అంటే, ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీకి మనం అప్లై చేయాలంటే ఏ యూనివర్సిటీకి సంబంధించి ఆ యూనివర్సిటీకి అప్లై చేయాల్సి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ KUకి అప్లై చేయాలనుకోండి, సో వరంగల్ KUకి అప్లై చేస్తే 400 అయ్యేటివి. తర్వాత OUకి అప్లై చేయాలనుకోండి, మళ్ళీ OUకి మళ్ళీ 600-700 వరకు అయ్యేటివి. తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీకి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదనుకోండి అంత వరకునే. సో ఇలా మనకు ఒక ₹2,000 వరకు ఖర్చు అయ్యేటివి అన్ఎంప్లాయీస్కి. సో తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ ఉండేది? ఎగ్జామ్స్ రాయడం. వరంగల్ వెళ్ళి వరంగల్ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి రాయాలి. ఇలా అడిషనల్గా ఇదొక 5,000-6,000 ఖర్చు అవుతున్నాయి. అందుకే తెలంగాణ గవర్నమెంట్ యొక్క నిర్ణయం తీసుకుందండి. సో హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఒకే ఒక ఎంట్రన్స్ తో అన్ని యూనివర్సిటీలకి ఎలిజిబుల్ అయ్యే విధంగా అంటే ఎంసెట్ లాగా లేదా ఇప్పుడు బీఈడి ఎంట్రన్స్ లాగా ఒకే ఒక ఎగ్జామ్ రాసి ఎక్కడైనా సీట్ తీసుకోవచ్చు అలా ఒక నిర్ణయం తీసుకొని లాస్ట్ ఇయర్ ఆన్లైన్ టెస్టులు పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి 6 యూనివర్సిటీలకి అలాగే కొన్ని డిస్టెన్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీ కూడా డిస్టెన్స్లో కూడా కొన్నిటికి ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుంది. సో అలాంటి వాటి కొరకి మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగిందనమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మీరు ఏ వాళ్ళైనా ఏ ఏరియాకైనా రాసుకోవచ్చు. ఒకేసారి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ని. మీరు ఎగ్జామ్ రాసుకున్న తర్వాత సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సింది ఉంటుంది. ఎక్కడ మీకు కావాలనుకుంటున్నావు అనేది ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సింది ఉంటుంది. సో మీరు ఆప్షన్స్ ఇచ్చుకున్న దాన్ని బట్టి మీకు ఆ యూనివర్సిటీ పరిధిలో ఇస్తారు. ఇప్పుడు ఒక విషయానికి వద్దాం. సో ఇప్పుడు పీజీ చేయాల్సి వస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసినాం. ఇప్పుడు టాపిక్స్ ఏమేమి ఉంటాయి సార్, ఏమేమి చదవాలి? చాలామందికి డౌట్, కొత్తగా రాసే వాళ్ళకి సార్ ఇక్కడ జీకే ఉంటుందా, జనరల్ నాలెడ్జ్ ఉంటుందా, ఇంకా ఇంగ్లీష్ ఉంటుందా, అది ఇదని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పీజీలలో కేవలం మీరు ఏ సబ్జెక్ట్కి అయితే పీజీ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ పైనే 100 మార్క్స్ వస్తాయి. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా వినండి, మీరు పీజీకి ఏ సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ సబ్జెక్ట్ పైన కేవలం 100 క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఇంకా వేరే ప్రశ్నలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ మ్యాథ్స్ చేయాలనుకున్న ఒక విద్యార్థికి మ్యాథ్స్ పైన 100 క్వశ్చన్స్ వస్తాయి అంతే తప్ప దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండడము లేదంటే ఇంకేదో ఉండడం అంటూ ఉండదు అనమాట. ఇంగ్లీషు, జీకే అలాంటివి ఉండవు. రీజనింగ్, ఆర్థమేటిక్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ ఏవి ఉండవు. క్లియర్, ఓకేనా? ఇప్పుడు మీరు ఫిజిక్స్ చేయాలనుకున్నారు అనుకోండి, ఎంఎస్సీ ఫిజిక్స్, డైరెక్ట్గా మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి పేపర్లలో ఉన్న సిలబసే ఇందులో వస్తుంది. చాలామంది సార్ స్పెషల్ బుక్స్ ఏంటి అని అడుగుతారు. అసలు స్పెషల్ బుక్స్ అంటూ కాదు, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నీకు మొత్తం మెదల్లో రావాలన్నమాట. ఎస్ ఐ వాంట్ గో ఫర్, ఎద్దరికి వెళ్ళాలి, నేను పీజీ చేయాలి, పీజీ చేయాలి కాబట్టి నువ్వు ఇక్కడే చదువుకుంటూ వెళ్ళిపోవాలి. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి పుస్తకాలను చదవాలి, అకాడమిక్ పుస్తకాలు. ఏ సార్ నేను ప్రైవేట్ కాలేజీ, నాకు నా సార్ నోట్స్ ఇచ్చాడు సార్, అదైతే సీట్ వస్తుందా అంటే మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. కాకపోతే మన సార్లు ఇచ్చే నోట్స్ ఏదైతే ఉందో అది యాన్యువల్ ఎగ్జామ్ రాయడానికి దేనికి డిస్క్రిప్టివ్ పని చేస్తుంది. కానీ ఈ ఎగ్జామ్ ఏంటిది, ఇది మనది, ఇది డిస్క్రిప్టివ్ కాదు కదా, మల్టిపుల్ చాయిస్. అంటే ఒక లైన్కి 4 ఆన్సర్లు ఉంటాయి కాబట్టి చాలా డెప్త్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది అనమాట. తర్వాత మీరు అలాగే ప్రిపేర్ కండి, లేదంటే ఎండింగ్లో అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు రెగ్యులర్గా చదివిన తర్వాత ఎండింగ్లో మీకు ఇంకా కావాలనుకుంటే విజేత కాంపిటీషన్ బుక్ ఒకటి కొనుక్కోగలిగితే అది మీకు షార్ట్ కట్లో పనిచేస్తుంది. కాకపోతే ఈ పాటికి మీకు డిగ్రీ ఎగ్జామ్ అయిపోతే కనుక మీకు 1 month టైం దొరికేది, అప్పుడు మీరు పీజీకి బాగా డెప్త్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇంతవరకు ఎగ్జామ్ జరగలేదు కాబట్టి సో మీకు ఇప్పుడు మీ చేతిలో ఏమీ లేదు. కాబట్టి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీ డిగ్రీకి మధ్యలో 10 days దొరుకుతుంది కాబట్టి మీకు ఏ నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్తో ఎగ్జామ్ రాసేయండి, రైట్? తర్వాత సీట్లు ఎట్లుంటాయి? సో పీజీకి సంబంధించి సీట్లు మీకు కొన్ని రకాలుగా ఉంటాయి. ఫస్ట్ క్యాంపస్ సీట్లు, ఓకేనా? క్యాంపస్ సీట్లు అయిపోయిన తర్వాత క్యాంపస్లోనే పేమెంట్ షీట్లు, ఓకేనా? ఎస్ఏ, దీన్ని మన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటారు దీనికి, ఓకేనా? నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సు, ఎస్ఎఫ్సి అంటారు. ఇవి 2 తర్వాత గవర్నమెంట్ కాలేజీలలో సీట్లు, తర్వాత ప్రైవేట్ కాలేజీలలో సీట్లు. తర్వాత ప్రైవేట్ కాలేజీలలో 2 రకాల సీట్లు ఉంటాయి, కన్వీనర్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. కాబట్టి ఇవి మీకు సీట్లు ఏంటిది, క్యాంపస్ సీట్లు. క్యాంపస్లో ఎస్ఎఫ్సి, మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ సీట్లు, మళ్ళీ ప్రైవేట్లో కన్వీనర్ కోటా, నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా. ఇది పీజీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఫస్ట్ మీ యొక్క ఫోకస్ క్యాంపస్ సీట్ మీద మీ గురి ఉండాలి, లక్ష్యం అక్కడే ఉండాలి. సార్ క్యాంపస్ సీట్ అంటే ఏంటి సార్ అనగానే మీరు చూస్తూ ఉంటారు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పెద్ద బిల్డింగు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రపంచంలో గొప్పవాళ్ళు. అలా చూడగానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అంటే అతనికి ఒక వాల్యూ ఉంటుంది, ఇవన్నీ మీకు తెలుసు. అలా కూడా ఉంటుంది కూడా, ఎందుకంటే ఈవెన్ మైసెల్ఫ్ ఐఎమ్ ఎన్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. ఇప్పుడు ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ కూడా నేను చదివినాను, దాని పక్కగా ఉంటుంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, సొసైటీ మీద గ్రిప్ ఉంటుంది, ఏదైనా సాధించాలని తపన ఎక్కువగా ఉంటుంది బయట వాళ్ళకంటే. ఇక నేను విషయం చెప్పదలుకున్నా, క్యాంపస్ సీట్ రావాలంటే ఎలా ఉండాలి? క్యాంపస్లో ఒక్కొక్క అంటే మెథడాలజీకి అంటే గ్రూప్ సబ్జెక్ట్కి అంటే అక్కడ డిపార్ట్మెంట్స్ అంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్లో అంటే మీకు ఎంకమ్ కానివ్వండి, ఎంఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అటు కానీ, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఏదైనా కానివ్వండి, ఒక్క సబ్జెక్ట్కి మీకు అక్కడ 40 సీట్లు మాత్రమే ఉంటాయి. బీ కేర్ఫుల్, హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్? ఓన్లీ 40 సీట్స్, కొన్నిటికి 45 ఉంటాయి, ఇంతకంటే ఎక్కువైతే ఉండవు సీట్లు. సో ఇప్పుడు మీరు రాయబోయేటువంటి ఎంఎస్సి కెమిస్ట్రీ అనుకుందాం, మీకు యూనివర్సిటీలో ఉన్నటువంటి సీట్లన్నీ అంటే 40 సీట్లు ఉన్నాయి. ఈ 40 సీట్లకి ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్కులతో క్యాంపస్ సీట్ వస్తది మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది, హైయెస్ట్ మార్క్స్ 60 అనుకోండి, అప్పుడు 50 వచ్చినోళ్ళు కూడా క్యాంపస్ సీట్ రావచ్చు. క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది, ఓకే, హైయెస్ట్ మార్క్స్ 99, అప్పుడు 90 వచ్చినోళ్ళు కూడా రాకపోవచ్చు. కాబట్టి ఇది చాలా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఒక క్యాంపస్లో మనకు ఉండేటువంటి ఒక సబ్జెక్ట్కి ఉండే సీట్లు 40 మాత్రమే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో సెకండరీ వాళ్ళంతా ఇప్పుడు వెళ్ళిపోతారు కాబట్టి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండరీకి వెళ్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్ మొత్తం ఖాళీ అవుతుంది. ఈ ఖాళీలో ఇప్పుడు కొత్తగా మీరు పీజీ రాయాలనుకునే వాళ్ళు మీరు వెళ్తారు. ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీకు మార్క్స్ 90% ఎబో రావాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, తక్కువ వస్తే కష్టం. మళ్ళీ చూడండి, ఇక్కడ ఉండే సీట్లు ఏమన్నా మనం 40. ఈ 40లో ఓపెన్ అని ఉండొచ్చు, ఒక 8, 9, 11 లోపు ఓపెన్ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ దీంట్లోనే ఉమెన్ రిజర్వేషన్, అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళ రిజర్వేషన్. ఆ తర్వాత బీసీఏ గర్ల్ కోటి, బాయ్ కోటి, బీసీబీ వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది అందరికంటే, ఎస్సీల తర్వాత బీసీబీ వాళ్ళకి. కాబట్టి అక్కడ 2 గర్ల్స్కి 2 బాయ్స్కి. బీసీడీ బాయ్స్ కోటి, గర్ల్స్ కోటి. బీసీఈ ఓకేనా, వాళ్ళకొక సీటు బాయ్స్ గర్ల్స్ కలిపి. తర్వాత ఇంకొకటి బీసీఈ ఉంది కదా అదొకటి, తర్వాత బీసీసీ మధ్యలో ఒకటి, ఈ తర్వాత ఎన్సీసీ, ఆ తర్వాత ఎన్ఎస్ఎస్, వీళ్ళకొకటి స్పోర్ట్స్ కేటా కింద ఒకటి, తర్వాత గవర్నమెంట్ టీచర్ల కోటా ఒకటి. ఇలా అన్నిటికీ పోతే మీకు ఓపెన్లో మిగిలిటి చాలా తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఓపెన్ కేటగిరీ అనుకోండి, మీకు టాప్లో ఫస్ట్ 10లో మీరు ఉంటేనే మీకు క్యాంపస్ సీట్ రావచ్చు. బీసీబీ అయినంతే, బీసీఏ అయినంతే చెప్పలేము మనం అనమాట, రైట్. కాబట్టి మీరు టాప్ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత క్యాంపస్లో సీట్ వస్తే మనకు లాభం ఏంటి సార్? లాభం ఏంటి అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో పీజీ చేయాలనుకుంటారు మై డియర్స్, ఎక్కడో ఏదో కళలో సీట్ వచ్చేసింది, రైట్, అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఉంటే ఖర్చు ఎంత? ఒక ఆడపిల్లకు సెక్యూరిటీ కావాలి, అక్కడ ఎలా ఉంటుంది? సో ఎవరో తెలిసిన వాళ్ళతో హాస్టల్లో ఉంటాం, నెలకు 4,500 ఫుడ్ ఖర్చు అవుతుంది. తర్వాత మన మొబైల్ ఖర్చు, పేస్ట్, సబ్బులు ఇవన్నీ అంటే ఎన్ని అవుతాయి? ఇవి ఒక 1000 రూపాయలు అవుతాయి, అంటే 5,500. తర్వాత మీ కాలేజీలు ఎక్కడ ఉంటాయి? పీజీ కాలేజీలు అన్ని సిటీ అవుట్స్కట్లో ఉంటాయి. నువ్వు హాస్టల్లో ఎక్కడ ఉంటావు? కొంచెం సిటీకి దగ్గరగా కాలేజీ దగ్గర ఉన్న ప్లేస్లో ఉంటావు. అంటే నువ్వు హాస్టల్ నుండి మళ్ళీ నీ యొక్క కాలేజీకి డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి. దీనికి బస్ పాస్ నెలకు ఒక 300 రూపాయలు, ఓకే. మళ్ళీ ఇంకో ప్రాబ్లం చూడండి, మార్నింగ్ 9 o'clockకి పీజీ కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. నీకు హాస్టల్లో నుండి నువ్వు 8 o'clockకే బయలుదేరాలి. జర్నీ, బస్సు నీకు అందుకోవడం కష్టం, బస్సులో నిలబడాలి, లోకల్ సిటీ బస్సులో ప్రాబ్లమ్స్ నీకు అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత నువ్వు మార్నింగ్ 8 o'clockకే బయలుదేరి 8 o'clockకి నీకు టిఫిన్ అందిస్తారు. అన్నం కూర అందించగలరా వాళ్ళు? అందించలేకపోవచ్చు. కానీ నీకు మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 3:30 వరకు క్లాసులు ఉంటాయి అక్కడ. సో ఈ 3:30 వరకు క్లాసులు ఉంటే నువ్వు ఇంటికి వచ్చేసరికంటే 4 అవుతుంది, నీ హాస్టల్కి వచ్చేసరికి. మధ్యాహ్నం అన్నం ఎక్కడ తింటావు? దీనివల్ల పడిపోతావు. ఇక ఏం లేదు, వచ్చి ఇదే పరిస్థితి నీకు ఉంటుంది. కాబట్టి మళ్ళీ దీనివల్ల నీకు సంవత్సరం ఒక నెల ఖర్చు ఎంత చెప్పుకున్నాం? 5,500, 6,000 రూపాయల ఖర్చు. ఇలా నువ్వు 10 నెలలు ఉంటే ఎంత? 60,000 రూపాయల ఖర్చు. ప్లస్ కాలేజ్లో సీట్కి ప్రైవేట్ కాలేజ్లో రీఎంబర్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అని, ఆ తర్వాత డొనేషన్ ఫీజు అని ఏదో చెప్పేసి నీ దగ్గర 50,000 లాగుతాడు. అదో 50, ఇదో 50, ₹1,00,000 నీకు 1 year ఖర్చు అవుతుంది. నీకు ముందు లేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ₹1,00,000. అంటే నీ పీజీకి నువ్వు పెట్టే ఖర్చు 2 లక్షలు. ఒకసారి ఆలోచించుకో మై డియర్, అవసరమా? మీ అమ్మ నాలో నీకు 2 లక్షలు పెట్టాల్సిందేనా? ఇంకా డిగ్రీ అయిపోయి కూడా నువ్వు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి 2 లక్షలు లాక్కునే పరిస్థితి ఉన్నా? వద్దు. దీనికి నీకు ఒకటే మెథడ్, కష్టపడి చదువు, యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ సంపాదించు. కేవలం ₹500 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటారు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అప్పుడు నీకు అయిపోయిన తర్వాత సీట్ ఇచ్చేస్తారు. క్యాంపస్లో సీట్ వచ్చిందా చూసుకో. పేద హాస్టల్ ఉస్మానియాలో అయితే ఏ హాస్టల్? బి హాస్టల్, మంజీరా హాస్టల్, ఓకేనా, గర్ల్స్కి స్పెషల్ హాస్టల్. కాకతీయ యూనివర్సిటీలో అయితే పద్మాక్షి హాస్టల్, ఓకేనా, రుద్రమదేవి హాస్టల్, తర్వాత పోతన హాస్టల్. నీకు అసలు ఎన్ని ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో? అంబేద్కర్ హాస్టల్, ప్రతాపరుద్ర హాస్టల్, గణపతి దేవరా హాస్టల్ అక్కడ కేయూలో. ఇంకా ఓయూలో అయితే ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి నాకు, మంజీరా కానీ ఇవన్నీ కానీ. పీజీ ఓల్డ్, పీజీ హాస్టల్, E1 హాస్టల్, E2 హాస్టల్, ఇవన్నీ మీకు బి హాస్టల్, ఇవన్నీ మీకు రెడీగా ఉన్నాయి. సో ఈ హాస్టల్ నీకు ఏదో ఒక సీట్ కేటాయిస్తారు. ఇప్పుడు నీకేమైంది మై డియర్? ఫ్రీ సీట్ కాబట్టి నీకు అక్కడ ₹1 కట్టాల్సిన అవసరం లేదు. మెచ్చార్జీల రూపంలో నీకు స్కాలర్షిప్ వస్తుంది, అది అటే కట్ అవుతుంది, నీకు పెద్దగా ఇబ్బంది లేదు. సో క్లియర్ ఇక్కడికి. తర్వాత నీకు ఒక రూము, నీ రూమ్లో ఎంతమంది ఉంటారు? ఒక 4, 5 ఉంటారు. కాబట్టి అంతా నీ ఫ్రెండ్సే ఉంటారు, కాబట్టి నీ క్లాస్మేట్స్, కాబట్టి నీకు ఇబ్బంది ఉండదు. అదే ప్రైవేట్ హాస్టల్ ఉంటా, నువ్వు ఎవరితో ఉండాలి? ఒక బీటెక్ అబ్బాయి మీతో ఉండొచ్చు, ఒక షాప్లో పనిచేస్తానని నీతో ఉండొచ్చు, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తాడు నీతో ఉండొచ్చు. వాళ్ళు చదవరు, ఈవినింగ్ పోయిన తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ కష్టపడి చదవాలని 2 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా, కాబట్టి నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవుతావు అక్కడ కావు, కానీ క్యాంపస్లో అవుతావు. క్యాంపస్లో ఎట్లయితావు నువ్వు అంటే, యూనివర్సిటీ విద్యార్థులందరూ నీలాగా టాలెంట్ ఉన్న వాళ్ళే అక్కడికి వస్తారు. ఎవరైతే కాలేజీలో నేను టాపర్ అని చెప్పుకునే వాళ్ళంతా అందులోకి వస్తారు. కాబట్టి ఇక్కడ అసలు సిసిలైనటువంటి రాష్ట్రంలో ఫేమస్ టాలెంట్ ఉన్న 40 మంది విద్యార్థులు నువ్వు ఒక్కనివైతావు. కాబట్టి అప్పుడు వాళ్ళతో నీకు పోటీ ఉంటుంది. నీకు చదవద్దు కాసేపు బయటకు వెళ్దామని అనుకున్నాం అనుకోండి, ఒక్కడు బుక్ పట్టుకోవడానికి అవుతుంటే నీకు మనసులో అనిపిస్తుంది అమ్మా ఇలా ఉండొద్దని. కాబట్టి నువ్వు చదువుతావు, మార్నింగ్ నిద్రలేసి నువ్వు స్నానం చేసినావు, ఆ బాత్రూంలో వెళ్ళి వెయిటింగ్ అనేది నీకు ఎక్కడ ఉండదు. మెస్సాల్లో బెల్ స్టార్ట్ అవుతుంది, మెస్సాలు పోగానే నువ్వు కోరుకున్న టిఫిన్ నీకు అక్కడ సిద్ధంగా ఉంటుంది. ఓకే, సో టిఫిన్ చేసినావా హ్యాపీ, కాలేజ్ మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళిపోతావు. నీ హాస్టల్ నుండి మెస్సాల్ నుండి క్లాస్ రూమ్ ఎంత, మధ్యలో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. క్లాసులు ఉంటే డిపార్ట్మెంట్ అంటారు, అక్కడికి వెళ్ళి క్లాసులు విన్నావా, మళ్ళీ మధ్యాహ్నం రాగానే మళ్ళీ నీకు అన్నం రెడీగా ఉంటుంది. ప్లేట్ కూడా నువ్వు కడుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే కడిగేస్తారు. సో అంత ఉంటుంది. సో ప్లేట్ కడుక్కొని తిన్నావా, కాసేపు పడుకున్నావా, నెక్స్ట్ అయిపోతావు లైబ్రరీకి పోయినావా. 4000 మంది ఒకేసారి కూర్చోనేటువంటి సెంట్రల్ లైబ్రరీ ఉంది మన ఉస్మానియా యూనివర్సిటీలో. అందులో మెత్తని కుర్చీలు, ఏసీ రూమ్లో ఉన్నట్టు, ఏసీలో కూడా ఉంది, నాన్ ఏసీ కూడా ఉంటుంది. మనం ఐడి కార్డు తీసుకొని లోపలికి వెళ్ళగానే లోపల వాళ్ళు ఐడి కార్డు అడతారు, అడగగానే అక్కడికి వెళ్ళిపోవచ్చు. నీకు ఏ బుక్ కావాలనో కూర్చొని చదువుకోవచ్చు. అక్కడికి నువ్వు వెళ్ళగానే ఒక సివిల్ సర్వీసెస్ చదివే వాళ్ళు ఉంటారు, గ్రూప్ 1కి గ్రూప్ 2కి చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది అంటే ఎస్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఇంకా నేను సాధించాలి తపన నీకు ఇట్లా మనసులో బాగా పెరిగిపోతుంటుంది. అందుకే నీలో మొత్తం మార్పు వచ్చేస్తుంది. ఈవెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా మీకు ఒక విషయం చెప్తారు, ఏమంటారంటే నాయన పీజీ చేయడానికి వచ్చావు మంచిదే, క్యాంపస్ సీట్ వచ్చింది చాలా బెటర్. ఇక్కడ నీకు 3 ఉన్నాయి, ఒకటి ఫ్రీ హాస్టల్, రెండోది మెస్సు ఫ్రీ మెస్, మూడవది ఇక్కడ క్లాస్ రూమ్, 4వది లైబ్రరీ. హాస్టల్కి ఎంత న్యాయం చేస్తున్నావో, మెస్లో 3 పూటలు ఎట్లా తింటున్నావో, ఇక్కడ అంతే క్లాసులు విని మా డిపార్ట్మెంట్లో, తర్వాత లైబ్రరీలో చదువుకో. నువ్వు డిగ్రీ అయిపోయినావు కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. కాబట్టి మై డియర్ గుర్తుపెట్టుకో, హ్యాపీగా ఇక్కడ నుండి 2 సంవత్సరాలలో ఈ ఫ్రీ ఫుడ్ను తినుకుంటూ, ఫ్రీ బెడ్ను తినుకుంటూ, ఇక్కడ చదువును చదువుకుంటూ, యూనివర్సిటీ ప్రొఫెసర్లను మేము చెప్పి నువ్వు వినుకుంటూ, లైబ్రరీలో బుక్స్గా చదువుకొని ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం తెలిపో, నీకు మేము సన్మానం చేసి పంపిస్తామని చెప్తారు. సో అంత మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి, యూనివర్సిటీలో సీట్ కంపల్సరీ సాధించాలి. ఈ తపన ఉండాలి, తపన ఉంటే అదే వస్తుంది. రావాలి సార్, చదవాలి సార్ అనాలి. మేమంతా యూనివర్సిటీ అయిన వాళ్ళమే, అప్పుడు హై లెవెల్ కాంపిటీషన్, ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ తక్కువ ఉంది. పీజీ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ, ఎంత తక్కువ అంటే నిజానికి చూస్తే ఎటుపోతున్నారో అర్థం కావట్లేదు. డిగ్రీ కాలేజీలో అయితే బాయ్స్ సంఖ్య లేనే లేదు, అమ్మాయిల సంఖ్యనే ఎక్కువ ఉన్నది. సో గుర్తుపెట్టుకోండి, మనం సాధిస్తే అది వస్తుంది. క్యాంపస్ సీట్ వచ్చింది, సబ్జెక్ట్ పరంగా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పేవాళ్ళు ప్రొఫెసర్లు, ఓకే, వాళ్ళ దగ్గర ఒక పొడియం ఉంటుంది, ఆ పొడియంకి టచ్ స్క్రీన్ కంప్యూటర్ ఉంటుంది. టచ్ స్క్రీన్ చూసుకునే కొద్దీ మనకి మీద సబ్జెక్ట్ కనిపిస్తుంది. అంత అద్భుతమైన క్లాసులు ఉంటాయి. ఒక్కొక్క ప్రొఫెసర్ ఎట్లుంటాడో తెలుసా, ఇవాళ నీ క్లాస్ చెప్తాడు, రేపు అమెరికాలో పోయి క్లాస్ చెప్పొస్తాడు. నువ్వు నీ డిగ్రీలో సార్లను విలువేయకపోవచ్చు, నువ్వు గౌరవించకపోవచ్చు, వాడు వీడనొచ్చు. అక్కడికి వెళ్ళినాక నీకు లైఫ్ అంటే ఏంది, అసలు విద్య అంటే ఏంటిది, గురువు అంటే ఎవరు నీకు తెలిసి వస్తుంది. నిన్ను నువ్వు చాలా తప్పులలో వెతుకుంటావు, అమ్మ నా లైఫ్ ఇట్లుందా అనుకుంటావు. అంత గొప్ప ప్రొఫెసర్స్ అంటే అట్లా ఉంటారు. వాళ్ళు రాసిన పుస్తకాలే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతాయి, వాళ్ళు రాసిన పుస్తకాలే విదేశీ యూనివర్సిటీలలో సిలబస్గా ఉంటాయి. అప్పుడు నీకు అనిపిస్తుంది అరే నా సార్ ఇంత గొప్పడు అనిపిస్తుంది. అది యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వస్తే నీకు ఆ లైఫ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ నేను కొంచెం అంటే మీకు మోటివేషనల్ వేలో చెప్తున్నాను, రైట్. వీడియో చాలా ఎక్కువైంది, ఇప్పటికీ 16 నిమిషాలు అయింది. దీన్ని పాటలు చేద్దాం అనుకుంటున్నా, రైట్, కానీ చాలా పెద్దగా ఉంది. సరే చెప్పే ప్రయత్నం చేస్తా, 20 నిమిషాలు పర్లేదు, ఉండండి, మీకు యూజ్ అవుతుంది కదా, స్కిప్ చేయకుండా చూసుకుంటూ పోండి. తర్వాత క్యాంపస్లో సీట్ వస్తే ఇన్ని లైఫ్లు మీకు ఉన్నాయి. సో యూనివర్సిటీ లైబ్రరీలో కూర్చొని ఎంతసేపు చదువుకుంటూ లైబ్రరీ నుండి మీరు గవర్నమెంట్ ఉద్యోగం బయటకు రావచ్చు. సో ఇన్ని లైఫ్స్. దాంతోపాటు మీకు ఫ్రీగా జిమ్ ఉంటుంది, స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళచ్చు, అసలు మిమ్మల్ని డబ్బులు ఆడేటోళ్ళు లేడు. తర్వాత వారానికి 2 సార్లు చికెన్ ఉంటుంది, ఓకేనా, ఒకసారి మటన్ ఉంటుంది. అద్భుతమైన వంటకాలు అక్కడ ఉంటాయి, ఏదో అల్లటప్ప తిండి ఉండదు. యూనివర్సిటీ విద్యార్థులకి బాగా పెడతారు క్యాంపస్లో. ఇదండి, ఒకవేళ క్యాంపస్లో సీట్ రాకపోయినా సబ్ క్యాంపస్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మనకు సీట్ రాదనుకోండి, మనకు సబ్ క్యాంపస్ ఉంది. సబ్ క్యాంపస్ ఏంటిదంటే కోటి ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్కి అయితే, తర్వాత గర్ల్స్కి బాయ్స్ కలిపి నిజాం కాలేజ్, ఇది కూడా సబ్ క్యాంపసే. తర్వాత సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఓకే, ఇవన్నీ మనకు సబ్ కాలేజీలే. తర్వాత మా సబ్ ట్యాంక్లో ఉన్నటువంటి కాలేజ్, ఓకే. సో వీటన్నిటికీ కూడా మనకి సబ్ క్యాంపస్ అంటే వీళ్ళు మెయిన్ క్యాంపస్లే ఉంటారు, కానీ బస్ ఎక్కి అక్కడికి వెళ్ళి అక్కడ క్లాసులు విని మళ్ళీ ఇక్కడికే రావాలి, ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఫస్ట్ 10 to 50 లోపు ర్యాంక్ ఉంటే మెయిన్ క్యాంపస్ లోపు రావచ్చు, అంటే 40-30 లోపు ర్యాంక్ ఉంటే మెయిన్ క్యాంపస్ రావచ్చు. ఫస్ట్ 100 ఉంటే సబ్ క్యాంపస్లో ఏదో ఒకటి వస్తుంది. సో ఇది మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. బియర్స్ మీరు లైఫ్లో అసలు ఏమైనా స్వర్గం అంటారు కదా, అదంతా మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ చూస్తారు, బాగుంటుంది. అన్ని రకాల మనకు డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి ప్రతి యూనివర్సిటీలో ఒక సంస్థ ఉంటుంది. బయట ఏదైనా ఎగ్జామ్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ VRO వచ్చింది అంటే ఇంటర్ యాన్యువల్ ఎలిజిబుల్ అంటే మీరు క్యాంపస్ ఉన్నారు, యూఆర్ ఎలిజిబుల్. డిగ్రీతో ఏదైనా జాబ్, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏదైనా ఉద్యోగం వచ్చినా ఏదైనా సరే ఇమీడియట్గా ఏం చేస్తారు, యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కోచింగ్ అరేంజ్ చేస్తారు. అక్కడ SC ST రిమీడియల్ కోచింగ్ సెంటర్స్ అక్కడ ఉంటాయి, BC రిమీడియల్ కోచింగ్ సెంటర్స్ అక్కడ ఉంటాయి. సో మీకు యూనివర్సిటీలో అన్నీ మీరు కూర్చున్న దగ్గర రెడీగా ఉంటాయి. క్లాస్కి ఎంత అన్నా మీరు మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకే మన క్లాసులు జరుగుతాయి. ఆ తర్వాత మీకు కోచింగ్ సెంటర్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అదే యూనివర్సిటీలో మీరు అక్కడికి వెళ్ళి కోచింగ్ క్లాసులు వినుకుంటూ రావచ్చు. అన్ని క్లాసులు ఫ్రీయే, మీకు ఉచితమే, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బయట ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళాలనుకోండి, CSIR ప్రిపేర్ అన్నా, నెట్ ప్రిపేర్ కావాలన్నా, SIకి ప్రిపేర్ కావాలన్నా, SIకి ప్రిపేర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, తర్వాత రాజధాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ కానీ ఇట్లాంటి కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చేటువంటి సివిల్ సర్వీసెస్ అంటే ఇదేంది మన RC రెడ్డి కానివ్వండి, ఆ తర్వాత కెరీర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, షైనీ ఇన్స్టిట్యూట్ కానీ, లక్ష ఇన్స్టిట్యూట్ కానివ్వండి, విజేత ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇలాంటి మీరు ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలి. లేదా బ్యాంకింగ్ విషయంలోకి వస్తే ఆ టైం కానివ్వండి, ఓకేనా. తర్వాత వచ్చేసి IBPSకు కోచింగ్ ఇచ్చేది IBM కానివ్వండి, ISB కానీ ఇలాంటి ఏ కోచింగ్ సెంటర్కి మీరు వెళ్ళినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థికి 50% ఫీజులో రాయితీ ఉంటుంది. ఇది మీకు బెటరే కాబట్టి యూనివర్సిటీలో సీట్ సాధించే ప్రయత్నం చేయండి, రైట్. సో క్యాంపస్లో సీట్ వస్తే ఇన్ని లాభాలు మీకు ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ 20 నిమిషాలకు వచ్చింది ఈ వీడియో. పార్ట్ 2 కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పాలనుకున్న విషయాలు అన్నీ ఇంకా మీకు రాలేవు, సో దాంట్లో ఇంకా మీకు అన్ని అనుకూలం ఉన్నటువంటి విషయాలను అందులో చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి మై డియర్స్, ఒకటే, చదువు 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 చదువు. ఒకటి ఉంది కదా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే బతుకు భవిత సున్నా. కాబట్టి ఎవరికైనా యూనివర్సిటీలో సీట్ వస్తుంది మై డియర్స్, పక్కా. నేను చూసింది గుర్తుపెట్టుకోండి, ఒక MRO కొడుకు నాకు అందులో కనిపించలే, ఒక SI కొడుకు అందులో కనిపించలే, ఒక సివిల్ సర్వీసెస్ ఉద్యోగి కొడుకు అందులో కనిపించలే. అక్కడ కనిపించింది పక్క మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలే కనబడ్డాయి నాకు యూనివర్సిటీలో. అంత పల్లెటూరు కాదు, కష్టపడి చాలంటే వాళ్ళే ఉంటారు. కాబట్టి యూనివర్సిటీ ఓపెన్ చేసింది మనలాంటి కొరకే. కాబట్టి కష్టపడాలి, కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాలి, పుస్తకాలతో కుస్తీ పట్టాలి, యుద్ధం చేయాలి. సార్ మొన్న ఎవరో నన్ను క్వశ్చన్ అడిగారు, సార్ నేను యావరేజ్ స్టూడెంట్ కాదు సార్. యావరేజ్ స్టూడెంట్ పుట్టుకతో లేదు బ్రదర్, క్లెవర్ అంటోడు కూడా పుట్టుకతో ఎవడు పుట్టలే. నువ్వు నిన్ను తయారు చేసుకుంటున్నావు. యూనివర్సిటీలో సీటు కొట్టు. ఇంకొక విషయం కూడా నేను నీకు చెప్తా, క్యాంపస్ సీట్ రావాలంటే నీకు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యాథ్స్ రాదు, కష్టం నీకు, తెలుగు రాయి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పార్ట్ 2 వీడియో మీరు చూడండి, అందులో మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే దెన్, సో నెక్స్ట్ ఆ వీడియో కొరకు ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ 25 నిమిషాలు అవుతుంది నాకు కనిపిస్తుంది. సో 25 నిమిషాలు అంటే చాలా ఇబ్బంది. ఇంకొక అర్ధ గంట మాట్లాడొచ్చు, నేను దీనిపైన పార్ట్ 2లో చేద్దాం, ఓకేనా, రైట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.